ఇది బిల్లులో చూడాలనే ఉంది, అమలు చేయమని లేదని చెప్పి లాజిక్లు మాట్లాడుతూ ఉన్నారు. ఆ వేళ హరిబాబు గారు, విశాఖ ఎంపీ హరిబాబు గారికి అసలు ఆయన పార్టీలో ఉన్నాడో లేదో కూడా మాకు అర్థం కావట్లా. ఈయన మాత్రం ఏం చెప్తా ఉన్నాడంటే ఇంకా ఎలక్షన్ లోపల రైల్వే బడ్జెట్ వస్తూ ఉంటుంది. నేను ఒక మాట కూడా చెప్తా ఉన్నాను మిత్రులారా, కేకే లైన్తో కలిపి ఉన్న రైల్వే జోన్ మాత్రమే మాకు సమ్మతం. రూట్ మ్యాప్లో కానీ రోడ్ మ్యాప్లో కానీ కేకే లైన్ లేని రైల్వే జోన్ మాకు అవసరం లేదు. మళ్ళీ మేము ఉద్యమాలు త్యాగాలు పోరాటాలు బాట పట్టే అవకాశం కూడా ఉంది. ఈ రైల్వే జోన్ అనే దానికి చట్టబద్ధత కావాలి. ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీ ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఒక 500 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి వారి సారథ్యంలో కొత్త వలస ప్రాంతంలోనే మీకు నచ్చిన ఫ్లాట్ వేయాలి. మరింత అన్యాయం ఏంటంటే, గౌరవం ఏంటంటే, రైల్వే జోన్ రాకపోవడం వల్ల, ఆలస్యం అవడం వల్ల సుమారు 1000 ఎకరాలు షాపింగ్ మాల్స్ వాళ్ళకి, రెస్టారెంట్ల వాళ్ళకి వీళ్ళు లీజుకి ఇచ్చే ప్రయత్నం చేశారు 99 సంవత్సరాలు. కొంతమంది 45 సంవత్సరాల నుంచి నా 99 దాకా రైల్వే భూములన్నీ వాళ్ళు లీజుకి ఇస్తూ ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి, విశాఖలో రైల్వే భూములు లేవు, ఇక్కడ రైల్వే జోన్ ఏర్పాటు చేయలేం, మళ్ళీ భువనేశ్వర్లోనే మీరు ఉండాలి. మా ఇక్కడ రైల్వే భూములు ఉంటే కోచింగ్ కాంప్లెక్స్లు కానీ, విద్యార్థులకు కానీ, నిరుద్యోగులు కానీ, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు కానీ, సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ టెక్నికల్ రంగంలో బీహార్ బెంగాల్ ఒరిస్సా ఢిల్లీ విద్యార్థుల కన్నా మా విద్యార్థులకి ట్రైనింగ్ ఇస్తారు. రైల్వే భూములు ఉన్నాయని మేము ఎదురు చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్న రైల్వే భూములు అన్నీ కూడా ఆల్రెడీ అగ్రిమెంట్లు కూడా అయ్యాయి, సంతకాలు కూడా అయిపోయాయి. 99 సంవత్సరాలు రైల్వే భూములు మీరు షాపింగ్ మాల్స్కి రెస్టారెంట్కి ఏ రకంగా ఇస్తారు, ఇది అన్యాయం కాదా, ద్రోహం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇలాగ అన్నింటిలో కూడా అన్యాయం జరుగుతూ ఉంది. ఏదో ఇవాళ చిన్న చిన్న సదస్సు చిన్న చిన్న నిరసనతో కాడే విడిచిపెట్టి వెనకపోయే మనుషులు కాదు, తాడోపడో తెలుసుకుంటాం. అలాగే పార్లమెంట్ సభ్యులు కూడా ఇప్పటికీ అనేక వినతులు విజ్ఞప్తులు చేశారు. నరేంద్ర మోడీ గారి పర్యటనలో మేము నగర పోలీస్ కమిషనర్ వారిని, రాష్ట్ర డీజీపీ గారిని మేము వేడుకునేది ఏంటంటే, మేము ఏదో లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేసే మనుషులం కాదు, వారి పర్యటనలో మేము నిరసన తెలియజేసేవాళ్ళం కాదు. ఖచ్చితంగా